Mic check 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 mic check 1 2 3 1 2 3 1 2 3 check 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అన్న మైక్ ఆన్ చేసి పెట్టుకున్నాను మనం లెక్కలో మైక్ చెక్ 1 2 3 1 2 3 అన్న ఓకేనా ఆ లేదు 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 మైక్ మైక్ అన్న తమాషాలు ఆడుతున్నారే
பத்தம்ம சிஎம், பணிக்கு மாறன சிஎம், ரவுடி சிஎம், ரவுடி నాకు అధికారం అనుకుంటే మిమ్మల్ని తరిం తరి కొట్టామని మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయట కూడా వచ్చామనే కాదు తమాషాట్లు ఆడుతున్నారు. నేను అర్థం చేస్తున్నా, పనికి మారిన దద్దమ్మలు చేతగాని దద్దమ్మలు నా దగ్గరకు వస్తారా? మీరు ఎవరో రాయలసీమ ద్రోహి, రాయలసీమ ఉత్తరాలసీమ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని చిచ్చు చేయాలనుకుంటావు నువ్వు? విశాఖకు పోయి విశాఖపట్నంలో ఉత్తరాంధ్రాన్ని రెచ్చగొట్టాలనుకుంటావు, రాయలసీమకు వచ్చి రాయలసీమని రెచ్చగొట్టాలనుకుంటావు, మతాలని కులాలకి చిచ్చు పెట్టి చలిగాల్చుకుని నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు ప్రజాస్వామ్యం చేసేది ఇదేం పులివెన్న అనుకుంటున్నావు? తరిమి తరిమి కొట్టిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలని గుర్తుపెట్టుకోండి, బట్టలు ఇప్పించి కొట్టిస్తా. సమాసాలు కోదండి, పోలీసులు చూడమయ్యా, మీ పోలీసు వ్యవస్థ బాగుందో వాడికి వాడు చూడమయ్యా, అండి చూడమని కాపగాయ్ వాడిని తీసుకున్నాను, వాడికి నేనే చూసుకుంటా వాడి కథ. మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ, తమాషా అనుకోవద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం పోయినా లెక్క పెట్టుకోరు. 23 పాంపులకే పరిపాలన నేను కనసైగా చేస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కార్యకర్త బట్టలు కూడా తీస్తా. తమాషా అనుకోవద్దండి. పోలీసు వ్యవస్థ నాశనం అయింది, పతనం అయింది, అందుకే ఈ అరిస్తాది రాష్ట్రానికి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఎస్పీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎస్పీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరికి కాపలా కాస్తారు? మీరు కబ్జాలకు కాపలా కాస్తారా? అవినీతి పనులకు అండగా ఉంటారా? ఏం తమాషా, నీకు ఐపీఎస్ ఇచ్చిందే అండగా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తమ్ముడు నన్ను రెచ్చగొడుతున్నాడు, నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం. నేను ఎవరికి భయపడను ప్రజలకు తప్ప. ఇప్పుడు చెప్తున్నానండి, నిన్నంతా నేను వచ్చాను, నిన్న మొన్న వచ్చాను, మొన్నటి నుంచి ఇక్కడే తిరిగాను. నా జీవితంలో 47 నుంచి ఎన్నో సార్లు కర్నూలుకు వచ్చాను, ఎప్పుడు చూడని రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు జయజోలు పలికారు, దొంగలం పట్టారు, ఎక్కడికక్కడ జన ప్రభంజనం చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తాయి. చెత్త మనుషులు నన్ను డిస్మిస్ చేయాలనుకుంటున్నారు. దిష్టి బొమ్మలు మారిన 5 మంది 10 మంది వస్తున్నారు. మా తమ్ముళ్ళు కన్నెర్ర చేస్తే, ప్రజలు కన్నెర్ర చేస్తే వీళ్ళు పారిపోవడం ఖాయం. నేను అడుగుతున్నా, అమరావతి రాజధాని పెట్టినప్పుడు, అమరావతి రాజధాని వచ్చినప్పుడు నేను చెప్పాను, కర్నూలు ఒకప్పుడు రాజధాని, కర్నూలు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజే కర్నూలుకు ఏమేం చేస్తున్నానని చెప్పి కర్నూలుని ఒక మహానగరంగా తయారు చేయడానికి ప్రణాళికలు చేపట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే ఎయిర్పోర్ట్ కట్టా, నేనే ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఇచ్చా, నేనే స్టీల్ ప్లాంట్ వేసుకొచ్చా, సోలార్ పార్క్ కట్టా, ట్రిపుల్ ఐటీ ఇచ్చా, ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చా, హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చా,
10,000 ముచ్చమరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేసి చాలా వరకు పూర్తి చేశారు. ఈ జిల్లాలో 2,000 కోట్ల రూపాయలు ఆర్డీఎస్ కు శాంక్షన్ ఇచ్చారు, గుండెవలకు శాంక్షన్ ఇచ్చారు, ఎల్ఎల్సి శాంక్షన్ చేశారు. గురు రాఘవేంద్ర స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ గాని పోట కనుమ గాని పూర్తి చేశారు. అందరినీవా నీళ్ళిచ్చి రాసి ఈ యొక్క జిల్లాను ఆదుకోవాలని ముందుకు పోయా. నేను అడుగుతున్న టెట్కో ఇప్పుడే ఏడుతున్నా, అక్కడ 10,000 ఇళ్ళు ఇచ్చాను. చేత కాని ముఖ్యమంత్రి, నీకేదైనా చేతనైతే ఆ టెట్కో ఇల్లు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇవ్వయ్యా. 90% పూర్తి చేశా, 10% నువ్వు పూర్తి చేయలేక నువ్వు 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయని వాడు 3 రాజధానులు కడతావా? ఏం మనిషివయ్యా నువ్వు? నీ పుట్టుకే అబద్ధాలు పుట్టుక, నీ చరిత్ర నేర చరిత్ర. నేర వాళ్ళు పట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి అడుగుతున్నా ఈ మీటింగ్ ద్వారా, కర్నూలు జిల్లాలో ప్రజానీకం ఉన్నారు, మీరందరూ ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు స్వేచ్ఛగా మీ మాటలు చెప్పచ్చు, ప్రజలు నమ్మితే ఓట్లేస్తారు, తర్వాత మీరు ఏ నిర్ణయాలను చేయొచ్చు. కానీ ఈరోజు మీరు చూస్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అమరావతి రాజధానికి ఎవరైనా చెప్పారు నువ్వు చెప్పావా లేదా? పెద్ద మనిషి జగన్ అని అడుగుతున్నా, చెప్పావా లేదా? ఒప్పుకున్నావా లేదా? ఆ రోజునే అన్నాను అమరావతి రాజధాని వచ్చినా కర్నూలులో ఒక బెంచ్ పెట్టాలి హైకోర్టుని నేను ప్రతిపాదించాను. నువ్వు అడిగావు ఆ రోజు, అడగలేదే. నేనే అభివృద్ధి చెప్పాను, ఇప్పుడొచ్చి ఓడిపోతామనే పిరికితనంతో 3 ప్రాంతాల్లో చిచ్చుపెట్టి పచ్చని కాపురాలు నాశనం చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. 4 ఏళ్ళైంది నీ పరిపాలనకి, 1 రూపాయి పని చేసావా కర్నూలుకి? చేసావా తమ్ముళ్ళు? చెరువులు కబ్జా చేశారా? కొండలు కొట్టేశారు కొట్టేశారా? రబుల కొండ బ్రహ్మం గారు ఇది రాశాడు, కాలజ్ఞానం రాశాడు. ఈ సైడ్ గారు వస్తే పోలీసులు మీ వల్ల కాకపోతే చెప్పండి, మేమే తెలుసుకుంటాం. నాటకాలు ఆడద్దండి, మీ నాటకాలు నాకేం అవసరం లే. ఎవడు రాయలసిన ద్రోహం ఆ ద్రోహిక తెక్కనే ధ్యానిస్తా. ఎవడేం చేశాడో ఏం చేయబోతారు చెప్తా. ఫైనల్ గా చెప్తున్నా, రాయలసీమ రత్నాల సీమ చేసే శక్తి తెలుగుదేశం పార్టీది. రాయలసీమని దోచుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇసుక వెనకే కావాలి, మద్యం వెనకే కావాలి, బోధనకే కావాలి, భూగర్భ జల సంపద వెనకే కావాలి. పేరు రాయలసీమని, దోపిడీ మాత్రం జగన్మోహన్ రెడ్డిది. పేటిఎం బ్యాచ్ ఇది, 1 కోట్ల బాటలు ఇస్తారు సాయంత్రం, ఇప్పుడు కూడా ఇచ్చి పంపించుంటారు. 1 బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, దాంతో పరిగెత్తా వస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలా? మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మేధావులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తారనే విషయం మీరు కూడా ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఎవరికైనా శక్తి ఉంటే, నిన్నే నేను చూశాను, ఆదోళనలో చూశాను, ఎన్నికల్లో చూశాను, కొన్ని వేల మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మీటింగే లేదు, మీరందరూ వచ్చారు. అదే తెలుగుదేశం పార్టీ పైన అభిమానం. నేను అడిగాను 3 రాజధానులు కావాలా 1 రాజధాని కావాలని అడిగారు. ఇప్పుడు మీరు చెప్పండి, 1 రాజధాని కావాలా 3 కావాలా? 1 రాజధాని చేయండి, చెప్పండి. 1 రాజధాని అంటే చెప్పండి. చూడరా పేటిఎం బ్యాచి, 3 వచ్చి
పాతకాలు ఆడతారా మీరు మీ గాలి తీసేస్తా పేటిఎం దాచే మీ గాలి తీసేస్తా మా నాయకులకు కొంత మొహమాటం ఉంది కానీ నాకు మాత్రం మొహమాటం లేదు కాకపోతే మళ్ళా హైదరాబాద్ పోతా పర్వాలేదు కాబట్టి అవసరమైతే ఇక్కడే ఉంటా రాత్రికి రోజులు ఉంటా వీళ్ళంతా చూసిన తర్వాత వెళ్తా నాతో పెట్టుకుంటే మాత్రం వాడు వల్ల లేదు వాడు అదే వాడికి చివరి రోజు పతనం తమ రాజశేఖర్ అంటే నాతో పెట్టుకోవాలా ఎప్పుడు ఏదంతా తమాషాడుతున్నారు చోట మోట ఇప్పుడు మన ఆఫీసు విషయమైంది ఇప్పుడు నేను వాళ్ళకి బుద్ధి చెప్పాను బుద్ధి ఉండేవాడైతే జ్ఞానం ఉండేవాడైతే ఇంకా రాకూడదు వస్తే మీరే చూసుకోండి మీ వల్ల కాకపోతే వాళ్ళకి చెప్పండి అప్పుడు నేనే వస్తా తాట తీస్తా మామూలుగా వదిలిపెట్టాను అవసరమైతే కర్నూలు బస చేస్తా ఎవరేం చేసాడో ఏమని చెప్తా నువ్వేం చేసావు నాలుగేళ్ళు చెప్పే ధైర్యం ఉంటే రేపే పేపర్కి నేనేం చేశానని చెప్తా రెండు పేరు వేసుకుని కర్నూలు జిల్లాల ప్రజానికి నిర్ణయిస్తాను ఎప్పుడు కూడా నాటకాలు ఆడడం కూడా ఆపాల అబద్ధాలు చెప్పడం ఆపాల ఇప్పుడే మన నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడనే ఓపెన్ చేశాం పార్టీ ఆఫీస్ కూడా ఈ రోజు ఇనాగరేట్ చేశాం కొత్త ఆఫీస్ ని దీనికి వెంకటేశ్వరుని ఇక్కడ ఉండే వేదిక పైన ఉండే నాయకులందరినీ అభినందిస్తున్నా మనకంటూ ఒక మంచి ఆఫీస్ కట్టారు మీరు కట్టిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి ఒక శక్తి తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు సినిమ కమిటీ నిర్మాణాన్ని తెలుగు గంగతో ప్రారంభించి ఎస్ఎల్బిసి గాని అదే మాదిరిగా అందరినీ గాని గాలేరు నగరి గాని ఉండే ఉండే టైం లేదు ఉండయా పెన్ ఇవ్వరమా వాళ్ళు ఎందుకు ఇస్తారు కాదమ్మా పెన్షన్లు తీసేస్తారు రేషన్ తీసేస్తారు తీటుకో ఇండ్లు ఇవ్వరు అన్ని ఉన్నాయి మనకు కూడా ఏమనుకోవద్దమ్మా వాళ్ళు దుర్మార్గులు మళ్ళా ఉన్నా మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది మనం ఇస్తాం మీకు న్యాయం చేపిస్తా పేరు రాసి నేను దాన్ని టేకప్ చేస్తాను మీ కోపం రేపు గడపకు వస్తారు నిలది అమ్మా ఎమ్మెల్యేని రానియకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మళ్ళా రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నాం జనరల్ మీటింగ్ కూడా ఉంది ఈరోజు మీ ఉత్సాహం చూశాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ధర్మాన్ని కాపాడడానికి న్యాయాన్ని పరిరక్షించడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉంటాం ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా అలాంటి వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పి భావితరాలకి ప్రజాస్వామ్యాన్ని అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాది నేను ఒకటే చెప్తున్నా ఎవరితో పెట్టుకుంటున్నారో గుర్తు పెట్టుకోవాలి రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని పూర్తిగా నిర్మూలించి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ తీవ్రవాదులతో పోరాడి ఆ సమస్య పరిష్కారం చేసి రాష్ట్రానికి లాండార్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీలందరినీ అణిచివేసి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయ రౌడీలు వస్తున్నారు రాజకీయ నేరస్తులు వస్తున్నారు నేను ఒకటే అని చెప్తున్నా మిమ్మల్ని అణిచివేయడం నాకేం పెద్ద కష్టం కాదు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తూ మరొక్కసారి
ఇది కావాలి. ఎవరిదో సమస్యను మీరు ఇంట్లో పడుకుంటే మిమ్మల్ని వచ్చి తంటే మీ ఆస్తి లాక్కుంటే మీ ఇల్లు కబ్జా చేస్తే మీ ఆడబిడ్డల పట్ల అప్రమత్తంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజా సమస్య. ప్రజా సమస్య వచ్చినప్పుడు ఇదే మార్గం మీరు రావాలి. వాళ్ళు చేసిన పనులు మీరు ఖండించాలి, తీవ్రంగా తప్పుపట్టాలి, అవసరమైతే ప్రతిఘటించాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, పేదవారికి న్యాయం జరుగుతుంది. అందుకే ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మీరు చూపించిన చొరవ శభాష్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తి ఎప్పుడు రావాల, ఎక్కడ ఉండాల? నేను ఒంటరివాణ్ణి కాదు, 5 కోట్ల మంది నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. అదే నా ధీమా. నేను ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా తప్పను, చాలా జాగ్రత్తగా ఉంటా. ఇప్పుడు కూడా ఇన్ని వచ్చినా మీరు చూశారు, నేనైతే కోపం ఆవేశం చెప్పు చూపించాలా, చూపేలా, అది నా సభ్యత. నేను మనిషిని, మనిషి అయినప్పుడు కూడా హోందాతనాన్ని కాపాడుకోవాలంటే కాపాడుకున్నాను. బోడ మారిగా నేను చిల్లర రాజకీయాలు చేయను, చిల్లర పనులు చేయను, హోందాగా చేస్తా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అణిచివేస్తారని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.